బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా తుని పట్టణంలో కార్మిక సంఘాలు కదందొక్కాయి. సిఐడియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమస్యల సాధన కోసం చేపట్టిన దేశవ్యాప్త సభలో భాగంగా తునిలో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోల్ డీజిల్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్స్ కి కనీస వేతనం ఇవ్వాలని, కరోనా బారిన పడిన స్కీమ్ వర్కర్స్ కి 50,000 రూపాయల బీమా వర్తింపజేయాలని కోరారు. ఉపాధి హామీ పనులకు నిధులు ఎక్కువగా కేటాయించి 200 రోజుల పనిదినాలు కల్పించి రోజుకి 600 రూపాయల వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీపాల్లకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలతో పాటు ఆశా వర్కర్స్, మున్సిపల్ మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి వై ధనలక్ష్మి, అంగన్వాడీ అధ్యక్షులు ఆర్ సుబ్బలక్ష్మి, ఆర్ ఉమామహేశ్వరి, ఎం లావరత్నం, ఆశా లీడర్స్ భవాని, రామలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికులు కుమారి, లక్ష్మి, జయరాం, ఎస్ఎఫ్ఐ నాయకులు జి రాము, లోబరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ తారీఖున కేంద్రీయ ఉద్యమంతో బ్రిటిష్ వారి దగ్గర నుంచి పోరాడి తెచ్చుకున్న కేంద్ర మన భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం అవలోస్తున్న తీరుని చూస్తుంటే ప్రతీది కూడా ప్రైవేటీకరణ దిశగా పోతా ఉంది. కేంద్రం అవలోస్తున్న 8 నెలల నుంచి కూడా రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తున్నా కూడా వ్యవసాయ చట్టాలు మార్పు చేయాలని చెప్పి చేస్తున్నారు, కానీ వాటిని చేయలేదు. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డుకి రావడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని మార్చుకోవాలని చెప్పి ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఇది రైతు చట్టాలని ప్రైవేటీకరణలు ఆపే వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. 3 నెలలుగా అతి భారీగా పెరుగుతున్నాయి. రైతులకి ఇచ్చే మద్దతు రేటు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తే పేద ప్రజలకి ఇస్తున్నటువంటి అన్నీ కూడా ఆపేసి పెట్టుబడిదారులకి ఇస్తున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెట్టుబడి ప్రైవేటీకరణని ఆపాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డుని రావడం జరిగింది. ప్రభుత్వ విధానాలని మార్చుకోకపోతే దీనికి మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంది. ఈరోజు సేవ్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. ఎందుకు అంటే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ, అలాగే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ, అసలు దేశంలో ఉన్న ఏ సంస్థనైనా సరే ప్రైవేటీకరణ చేసే యోచనలు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీపరం చేయకూడదని, దానివల్ల ముందు ముందు నష్టం వస్తుందని కేంద్రానికి ఎంత వివరించినా సరే వాళ్ళ బాణీలో వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి సేవ్ ఇండియా అంటే మన దేశాన్ని క్విట్ ఇండియా ఉద్యమం ఆ రోజు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని తన్ని తరిమి కొట్టడానికి, మరి ఆ రోజు గాంధీజీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ విధంగా చేశారో, ఈరోజు సేవ్ ఇండియా కార్యక్రమాన్ని కార్మిక కర్షకులు ఐక్యతతో దేశమంతా సేవ్ ఇండియా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచించి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, ప్రైవేటీకరణ ఆపు చేయాలని కోరుకుంటున్నాం.